హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎండలైతే మండిపోతున్నాయి కదండి. మనం కంటిన్యూగా ఏసీ కూలర్ ఫ్యాన్ కిందే ఉంటూ ఉంటాము. మార్నింగ్ నుంచి నైట్ వరకు వేసామే అనుకోండి, ఇంకా కరెంటు బిల్ 1వ తారీఖు కల్లా ఫుల్గా వస్తుంది. అయితే ఈరోజు చెప్పే చిన్న టిప్స్ ఫాలో అయ్యారనుకోండి, మన మనీని చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు. అలాగే మన ఇల్లు కూడా ఈ సమ్మర్ అంతా కూడా చల్లగా కూల్గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ యూస్ఫుల్ టిప్, మనము ఆనియన్స్ కట్ చేస్తూ ఉంటాం కదా, కట్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఏంటి అంటే మనకి కళ్ళంట వాటర్ వస్తూనే ఉంటాయండి. అలాంటప్పుడు మీరు అంటే ఏదైనా ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ తీసుకోవాలి. న్యూస్ పేపర్స్ ఇంట్లో ఉంటూ ఉంటాయి కదా, న్యూస్ పేపర్ని వాటర్లో డిప్ చేసేసుకొని మనం ఆనియన్స్ కట్ చేసుకున్న దగ్గర కనుక పెట్టుకున్నాం అనుకోండి, మనకి చాలా వరకు ఆ ఘాటు అనేది తగ్గుతుంది. మనకి కళ్ళంట వాటర్ కూడా చాలా వరకు కంట్రోల్ అవుతాయి, రాకుండా ఉంటాయి. ఈ టిప్ చాలా బాగా యూస్ అవుతుంది. మనం ప్రతిరోజు ఆనియన్స్ కట్ చేస్తూ ఉంటాము, అలాంటప్పుడు ఇది చాలా పెద్ద ప్రాబ్లమేనండి. కళ్ళంట వాటర్ వస్తూనే ఉంటాయి, కళ్ళు మంటలు. అలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి మన పని కూడా త్వరగా అయిపోతుంది, మనకి కూడా అంత ఇబ్బందిగా ఉండదు. సో తప్పకుండా ఫాలో అవ్వండి. ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ మరొక యూస్ఫుల్ టిప్ అండి, మనము రెగ్యులర్గా గోల్డ్ ఐటమ్స్ అంటే వేసుకోలేము కదా, నకిలీ ఐటమ్స్ అలాగే ఇలాంటి రోల్డ్ గోల్డ్ ఇక్కడ కొనుక్కుంటూ ఉంటాము. రోల్డ్ గోల్డ్ ఏంటి అంటే వాటర్ ఎక్కువగా టచ్ అయినా కొద్ది రోజులు అయ్యేసరికి వాడి వాడి వాటి యొక్క మెరుపు అనేది తగ్గిపోతూ ఉంటుంది. మరి అంత షైనింగ్గా అయితే ఉండవండి, స్టోన్స్ అన్నీ ఊడిపోతూ ఉంటాయి. ఇక్కడ నల్లపూసలు చూడండి, నల్లపూసలు అన్నీ చైన్ అంతా బాగుంది, కానీ లాకెట్ మాత్రం బాగా కలర్ షేడ్ అయిపోయింది, మనకి డల్ షేడ్ అనేది వచ్చేసింది. అలాంటప్పుడు ఇంట్లో ఇలాంటి నెయిల్ పాలిష్లు ఉంటూ ఉంటాయి కదా, ఈ నెయిల్ పాలిష్ ఏంటి అంటే మనకి వితౌట్ కలర్ అన్నమాట, అంటే కలర్స్ ఏమి కాకుండా ఇలా గోల్డ్ కలర్ కానీ లేదా వైట్ నెయిల్ పాలిష్ కానీ. సో ఇలాంటి మంచిగా కలర్ లుక్ వచ్చేవి తీసుకొని చక్కగా ఇలా అప్లై చేసామనుకోండి, చూసారు కదా ఇప్పుడు ఎంత బాగా ఉందో. అలాగే బ్యాంగిల్స్కి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, నెయిల్ పాలిష్ అనేది చాలా మంచి షైనింగ్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇది ఒక హెల్దీ టిప్ అనే చెప్పచ్చు. మనము గిన్నెలన్నీ సింక్లో వేసేస్తూ ఉంటాము, సింక్ని క్లీన్ చేస్తాము, గిన్నెలు క్లీన్ చేస్తాం, కానీ రెగ్యులర్గా వాడే స్క్రబ్బర్స్ అయితే చాలా తక్కువగా క్లీన్ చేస్తూ ఉంటాము. నార్మల్ వాటర్తో క్లీన్ చేసేస్తూ ఉంటాము. నార్మల్గా అయితే వీక్లీ వన్స్ అయినా సరే స్క్రబ్బర్స్ అనేవి చేంజ్ చేయాలండి. మనం వీక్లీ వన్స్ చేంజ్ చేయడం అంటే కష్టమే కదా, అలాంటప్పుడు ఏంటి అంటే స్క్రబ్బర్స్ని కూడా మనం ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని వేడిగా మనం వాటర్ని అనేవి ఈ విధంగా మరగ పెట్టుకోవాలన్నమాట. ఇలా వేడిగా అయిపోయిన తర్వాత ఇందులో నేను వచ్చేసరికి డిటర్జెంట్ పౌడర్ మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను 1 స్పూన్ వరకు బేకింగ్ సోడా, అలాగే కొంచెం ఏరియా లిక్విడ్ ఉంటుంది కదా వాషింగ్ మిషన్ లిక్విడ్, సో ఆ లిక్విడ్ వేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోని స్క్రబ్బర్స్ అన్నీ వేసుకొని ఓవర్ నైట్ అంటే నైట్ అంతా పని కంప్లీట్ అయిపోతుంది కదా, గిన్నెలని క్లీన్ చేసుకున్న తర్వాత స్క్రబ్బర్స్ అన్నీ బయట ఉంచకుండా ఇలా వాటర్లో పెట్టేసి మార్నింగ్ అయితే నేను మీకు చూపిస్తున్నాను చూడండి, ఎంత ఎక్కువ మురికి కానీ ఆ డస్ట్ ప్రాక్టికల్ అన్నీ కూడా ఇంకా మనకి ఆ వాటర్లోనే ఎలా వచ్చేసాయో. ఇలా మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఈ ఫుడ్ ఐటమ్స్ ఏమైనా ఉన్నా సరే అవి నీట్గా మనకి క్లీన్ అయిపోతాయి. అలాగే మనకి స్క్రబ్బర్స్ కూడా నీట్గా ఉంటాయండి, మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటాయి. మనం క్లీన్ చేయకపోతే అది ఒక బ్యాడ్ స్మెల్ అనేవి వస్తూ ఉంటాయి కదండి, అందుకోసము. నెక్స్ట్ మరొక యూస్ఫుల్ టిప్, ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అండి, ఏంటో తెలుసా? ఎండలు మండిపోతున్నాయి. ఇలా అలా కాదు, మనం నైట్ అంటే ఏసీలు కూలర్స్ ఆన్ చేసుకొని ఫ్యాన్గా టాన్ చేసుకొని పడుకుంటూ ఉంటాము. నైట్ పడుకున్నాం కదా అని మార్నింగ్ కూడా ఆ ఏసీ కూలర్ ఆన్ చేస్తే మాత్రం కరెంటు బిల్లు 2000+లోనే వస్తుంది. అలాంటప్పుడు మనము చిన్న చిన్న ఇలాంటి టిప్స్ ఫాలో అయ్యి, ప్రతి ఇంట్లో కూడా ఫ్రిడ్జ్ అనేది ఉంటుంది కదా, సో ఫ్రిడ్జ్తో కూడా మనం చాలా వరకు కూడా ఇంటిని కూల్గా ఉంచుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాను. అలాగే మరొకటి ఏంటి అంటే కొబ్బరి చెప్పులు ఉంటాయి కదా, కొబ్బరికాయ అయిపోయిన తర్వాత అంటే కొబ్బరికాయని మొత్తం కూడా తీసుకున్న తర్వాత ఈ కొబ్బరి చెప్పుల్లో కూడా మనము వీటిని చాలా బాగా రీయూజ్ చేసుకోవచ్చు అండి. ఇందులో కూడా వాటర్ మనం ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ నేను వాటర్ బాటిల్ అలాగే ఏదైనా అంటే ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోని కొబ్బరి చెప్పును కూడా వేసేసుకొని ఇలా వాటర్ మొత్తం ఫిల్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రిడ్జ్ ఉంటుంది కదా, సో డీప్ ఫ్రిడ్జ్లోన మినిమం ఒక 6 to 7 hours పాటు అలానే పెట్టుకుంటే మనకి ఇది ఒక ఐస్ కడ్లాగా రెడీ అవుతుంది కదండి. అలాంటప్పుడు మనకి ఏంటి అంటే ఐస్ గడ్డలాగా రెడీ అయిన తర్వాత దీన్ని యూజ్ చేసుకోవాలి. మనకి ఇల్లు అయితే చాలా అంటే చాలా చల్లగా ఉంటుంది. మనము ఇప్పుడంటే ఏసీ కూలర్స్ వచ్చేసాయి, కానీ ఒకప్పుడు అంటే మన అమ్మమ్మలు నాయనమ్మల కాలంలో ఈ ఏసీలు కూలర్లు ఫ్యాన్ ఉండడం కూడా చాలా తక్కువ అన్నమాట, ఫ్యాన్లు కూడా ఉండేవి కాదు. నార్మల్గా బయట కూర్చుంటే చల్లటి గాలి, ఇప్పుడంటే మనం బయట కూర్చోవడం ఆరు బయట కూర్చోవడం లాంటివి అలవాటు లేవు, కానీ ఆ రోజుల్లో అయితే మాత్రం అలానే చేసేవారు.
ఫస్ట్ మనకి ఏంటి అంటే రైస్ బ్యాగ్ ఉంటుంది కదా, ఏదైనా ఒక రైస్ బ్యాగ్ని తీసుకొని దీనిపైన ఏదైనా ఒక పిల్లో కవర్ కానీ లేదా ఏదైనా టవల్ కానీ ఏదైనా సరే మీరు వేసుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ పిల్లో కవర్ యూజ్ చేయని పిల్లో కవర్ ఉంటుంది కదా అది తీసుకున్నాను. మనకి 6 అవర్స్ ఆర్ 7 అవర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఐస్ అనేది మొత్తం ఇలా ఫామ్ అవుతుంది. ఇప్పుడు దీనిని మనం ఏంటి అంటే ఇలా విండో పక్కన పెట్టుకోవాలన్నమాట. విండో పక్కన కానీ లేదా మీ బెడ్ పక్కన అయినా సరే పెట్టుకున్నా మనం పై ఫ్యాన్ వేసుకుంటే సరిపోతుంది. మీరు కూలర్ కానీ ఏసీ ఏం పెట్టాల్సిన అవసరం లేదు. మీకు చూపించడం గురించి నేను తీసి మరీ చూపిస్తున్నాను, చూసారు కదా మనకి ఇలా రెడీ అవుతుంది. మనము మార్నింగ్ అంతా నార్మల్గా పై ఫ్యాన్ ఉంటుంది కదండి, సో మీద ఫ్యాన్ ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది. బెడ్ పక్కన కానీ లేదా ఇలా విండోస్ పక్కన కానీ ఇలా బౌల్తో పెట్టుకున్నాం అనుకోండి, మనం ఇక్కడ కొబ్బరి చిప్పలు వాడాం కాబట్టి మన వాటర్ అనేది ఐస్ అనేది అంత తొందరగా కరిగిపోదు, అలానే ఉంటుంది. అందుకోసం ఇక్కడ కొబ్బరి చిప్పలు అయితే నేను తీసుకున్నాను. ఇలా మనం తీసుకున్న తర్వాత ఇక్కడ పెట్టుకుంటే చాలా చల్లగా అయితే ఉంటుంది, బెడ్రూమ్ అంతా కూడా చాలా కూల్గా ఉంటుందండి. చూసారు కదా ఇలా అన్నమాట. మీరు ఫ్యాన్ వేసుకొని బయట డోర్స్, మనకు బయట నుంచి ఎలాగో వేడి గాలి వస్తుంది కాబట్టి డోర్స్ అన్ని క్లోజ్ చేసేవచ్చు. డోర్స్ అన్ని క్లోజ్ చేసేసి ఇలా పై ఫ్యాన్ వేసుకుంటే చాలు, చాలా చల్లటి గాలి వస్తుంది. సో ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుందండి. మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి సపోర్ట్ అందించండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు మోటివేషన్లా ఉంటుంది, సో దట్ ఇంకా ఇంకా మంచి వీడియోస్ అనేవి మీకు అందిస్తాను. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.